ఎప్పుడు కూడా మహిళలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మహిళా శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆస్తిలో సమాన హక్కు మొదలుకొని డాక్రా సంఘాలు పెట్టి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి అదే సమయంలో ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి కడాన ఆర్టీసీ కండక్టర్లుగా డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు రాణించగలతారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే అలాంటి ఆడబిడ్డల కోసరం, మా మహిళల కోసరం, నా ఆడబిడ్డల కోసరం ఈరోజు ఒక మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా. ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం. కుటుంబ బాధ్యత మీకు అప్పచెప్పాలనేది నా ఆలోచన. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఆడబిడ్డ నిధి, ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తాం. ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం. 18 సంవత్సరాల నుంచి 18 వరకు చదువుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి 60 సంవత్సరాల్లో పింఛన్ వస్తుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాలు వయసుండే నా ఆడబిడ్డలకి, ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది. మీ కష్టాలు నేను చూశాను. చాలీ చాలని ఆదాయం, పెరిగిన ఖర్చులు, పిల్లల్ని కూడా చదివించుకోలేక కూలి పనులు చేసి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసే నా ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెలకు 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 వస్తుంది. 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మా ఆడబిడ్డ అకౌంట్కి పంపిస్తా నెలవారీగా. అదే మరిగా అన్ని మోసాలు చేశాడు ఇతను. అమ్మఒడి ఒక బూటకం. ఏం చెప్పాడు ఆ రోజు? అందరికి ఇస్తా అన్నాడు. మోసం చేశాడా లేదా? అందరి బిడ్డలకి ఇవ్వడం లేదు కదా. అందుకే నేను ఆలోచించాను, తల్లికి వందనం, తల్లికి వందనం నేనే ప్రారంభించాను. ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒకరి నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. ఏమంటారు మీరు? బాగుందా లేదా? ఎందుకంటే దీంట్లో 2 లాభాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చా. జనాభా తగ్గిపోతా ఉంది, మళ్ళా యువత రావాలి, పిల్లలు కూడా పుట్టాలి. అందుకే ఎంతమంది పిల్లలున్నా
अंदर की तल की वंदन कैदी मिम्मे प्रोत्साहे बात वाग ची देशा संपद चेसे बाध्यता तेलुगुदेश पार्टी दीकटा तल्ली की वंदन कदल विवे का स्थाक संस्थलों और नैने इधर कंटे पिलुटे वाल पोटी कनर्हल इपड़ अभी दीहे तलूदेश आरो चटाओ आ चटा दीये एंतम पिलना स्थाक संस्थलों पोटी हकना अदी तेलुगुदेश पार्टी आलोचना और निर्णय बहुत आ निर्णय वाल नष्ट वस्तु दाँ सरचे मन बाध्यता अदेजुनजे माँ आड़बिडल गुर्तपेवाली देवम्मा दीपम इच्छा नैन दीपमान मे कौना ज्ञापक समैक आंध्र प्रदेश चुड़ी चूसेवा इंटर वे कीचे कड़प निगबोये अभी चूस तरह ना ती पड़न कष्ट ये आड़बिड पड़कूदी एवरू देश आलोचने समय वैसर दीपं कंदा पार्टी तेलुगुदेश पार्टी प्रति इंटी दीपम इच्छावना कदा वे सुलभमईदा लेदा मीटिंग आड़बिडल भयपड़दी एवं पनलिए डाक्रा संघाली इपड़ गैस उवाले वे कष्ट का मगवा वेकूर वीलू वेस्ट गैस अंत आगेपोई सिलीर 1200 रूपये కొనడం మానేశారు మళ్ళీ కట్టపోయలుగా పరిస్థితి వచ్చింది నా ఆడ బిడ్డల కష్టాలు చూశాను అందుకే ఆలోచించా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా మీ ఖర్చులు పెరిగాయి దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు अंदुके मल्ला दीपं वेलिगिस्ता अंदुके 3 सिलिंडर्लु उचितंगा इस्तानि मी अंदरिकि हामी इस्तुन्ना अदे विधंगा नेने मा आडबिड्डल्नि వంట ఇంటికి పరిమితమైన ఆడ బిడ్డల్ని డాక్రా సంఘాల్లో మెంబర్లుగా చేర్చి ఆఫీసులకు పోయి నేర్పించా ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో మా చెల్లెమ్మలకి అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళా ఆలోచిస్తున్నా మా ఆడ బిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు టీవీల్లో చూసాము ఆడబిడ్డలో మీరు కూడా చప్పట్లు కొట్టండి అభినందించండి ఆశీర్వదించండి ఎన్టీఆర్ శత జయంతి ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చే వరం ఏం తమ్ముడు బాగుందా అదిని పోయిందా లేదా అందుకే ఈ నాలుగు కార్యక్రమాలు మహాశక్తి మాడ బిడ్డనే మహాశక్తి చేసే బాధ్యత నాది నాది తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీదని మీ అందరికి హామీ ఇస్తున్నా